అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన పూర్తనే ముందు అప్పటికి మన దేశం నాయకులందరూ కూడా నిష్ణాతులే, న్యాయశాస్త్రంలో పట్టబడుతున్నారు. కానీ రాజ్యాంగ సభ ఒక అంబేద్కర్ గారినే రచనా కమిటీ అధ్యక్షుడిగా నియమించినటువంటి అప్పట్లో ఆ వర్ణనకు చేసినటువంటి చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా రాజ్యాంగ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇతని యొక్క గొప్పతనాన్ని, విజ్ఞతని, తెలివితేటని గ్రహించి రాజ్యాంగ సభకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించడం గొప్ప విషయం. కానీ రెండవది ఏంటంటే, రాజ్యాంగాన్ని రచనలో దేశ విదేశాలన్నీ తిరిగి సుమారు 3 సంవత్సరాలు తను శ్రమించి మనకి ఈ రాజ్యాంగం అనేటువంటి మన పుస్తకాన్ని, రాజ్యాంగం అనేటువంటి చట్టాన్ని మనకు తెలియజేశారు. అయితే దాన్ని తూచే తప్పగా అమలుపరిచినట్లయితే తక్కువ కాలంలోనే భారతదేశం అటువంటి ప్రపంచానికి ఆధిపత్యం ఇస్తుంది అని అతను చెప్పడం జరిగింది. ఇక రెండవ ముఖ్యమైన సందేశం ఏంటంటే, అతని జీవితమే మనతో గుణపడడం ఈరోజు. ఎందుకంటే అతను ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని వర్గాల వారితో సంబంధం ఉన్నటువంటి అందరి వాళ్ళు. అందులో ఏంటంటే, పేదలకు అతను ఇంత స్థాయిలో వచ్చేటప్పుడు కొంతమంది అడిగారు, అసలు ఇంత కసిగా నువ్వు ఎలా సరిపోయి ఎలా వచ్చావంటే, దానికి కారణం నా పేదరికము. మనిషి అంటే వాడు పేదరికంలో పుట్టడం అటువంటిది తప్పు కాదు, పేదరికంలో జీవించడం అటువంటిది అది నేరము. కాబట్టి పేదరికం అటువంటిది ఏ రోజు కూడా మన అభివృద్ధికి, మన ఆశయాలకి అది అవరోధం కాదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కష్టపడి ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలి అనేటువంటి సందేశాన్ని ఆయన తెలియజేశారు. అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశం, ప్రతి మూలం కూడా మనకి ఉపయోగకరంగా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే రాజ్యాంగ సవరణ, ఏ రాజ్యాంగం చూసుకున్నా ఎప్పుడు కూడాను సవరించే అవకాశాలు లేవు. ప్రజా అభిప్రాయానికి, మనం ఎదుర్కొన్న సమస్యలకు అనుగుణంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆయన తయారు చేసి ముందు సూపుతో తయారు చేశారు. అందుకే ఈరోజు మనం ఈ రాజ్యాంగ ఫలాలని చక్కగా అనుభవిస్తున్నాం. కారణం ఏంటంటే, అతను ముందు చూపుతో రచించినటువంటి ఈ సూత్రాలు, ఈ సందేశాలు ఈరోజు మనకు ఉపయోగిస్తున్నాయి. మరి అతను చనిపోయినప్పటికీ మన మధ్యనే ఉన్నాడు. ఈ భూమి ఉన్నంత వరకు ఈ యొక్క సిద్ధాంతాలు అటువంటి ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాయి. ప్రతిక్షణం మనం మనం చేసుకోవడానికి అవకాశం అని కల్పించారు. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కొన్ని విషయాలు చెప్తాను. రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని విషయాలని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టసభలు ఉన్నాయి. చట్టసభలు చట్టాలు చేస్తాయి. ఇంప్లిమెంట్ చేయడానికి అధికారులుగా మనం అందరం ఉన్నాం. మనమందరం కూడా ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఆ రోజు అంటే ఆ రాజ్యాంగం తయారు చేసినట్టుకి బలహీన వర్గాలు, అనగారిన వర్గాలు, వాళ్ళ కోసం కొన్ని రాయితీలు, కొన్ని రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజుకి కూడా మనం గ్రామంలోకి వెళ్తే మనమందరం ఆలోచించుకోవాలి. మన గ్రామంలోకి వెళ్తే బీదవాడు ఎక్కడ ఉన్నాడా అంటే మళ్ళీ ఇక్కడ ఎస్సీ కాలనీలోనో ఎస్సీ కాలనీలోనో ఉన్నాడు. సో ఏమైనట్టు ఇంతకాలం చేసింది, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాట్ ఎవర్ ఈస్ అంటే ఎన్విసైజ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ దట్ షుడ్ రీచ్ దెమ్ అండ్ అక్కడ డెవలప్మెంట్ జరగాలి. థ్యాంక్ యూ. మన భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, అంబేద్కర్ గురించి కొత్తగా తెలుసుకోవాల్సినట్టు ఏమీ లేదు. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాదు, ఇవాళ మనందరం ఇంత ఫ్రీగా ఇంత స్వేచ్ఛగా రాసిన రాజ్యాంగం చదివే. మన దేశంలో ముఖ్యంగా పొడుగు బలహీన వర్గాల వారి అభ్యర్థి కోసం పాటుపడిన ఏకైక నేత అనుకోవచ్చు. ఆయన రాసిన రాజ్యాంగంలో
అన్ని సదుపాయాలు కల్పించి ఉండకపోతే ఇవాళ చాలా మంది బలహీన వర్గాల వారు వాళ్ళున్న ప్రదేశాల్లో వాళ్ళున్న స్థానాల్లో ఉండేవాళ్ళే కాదు, ఇంకా ఇప్పటికీ దరిద్రంలో మగ్గిపోతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఒక్క దళితులు బలహీన వర్గాలే కాదు, ఆయన ప్రజలందరికీ నాయకులు అని చెప్పి గుర్తించాల్సిన అవసరం. ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల నుంచి ద బెస్ట్ ఆఫ్ ద లా, అన్ని మంచి ప్రావిడెన్స్ తీసుకొని ఈ రాజ్యాంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అంతేకాకుండా స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించిన మహానుభావుడే. స్త్రీలకు ఓటు హక్కు మనం ఇంతగా పొగుడుతున్నటువంటి అతి పెద్ద డెమోక్రసీని పొగుడుతూ చాలా డెవలప్ అయిన దేశాన్ని పొగుడుతున్నటువంటి అమెరికా రాష్ట్రంలో కూడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా 1961 వచ్చింది, అక్కడ మనకి 1950 వచ్చేసింది. లామినిస్టర్ మన దేశానికి, ఆయన లామినిస్టర్గా ఉన్నప్పుడే హిందూ కోల్పిల్లాలి అన్న దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ హిందూ కోడ్ బిల్ పాస్ అవ్వకపోవడంతో పార్లమెంట్లో ఆయన తీవ్ర మనస్తాపాన్ని ఇప్పుడే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మనస్తాపంతో ఆయన మరి మరణించాడని చెప్తూ ఉంటారు వారి సన్నిహితులు. ఏదేమైనప్పటికీ భారతదేశం 1956 సంవత్సరం డిసెంబర్ 6 ఒక గొప్ప నాయకుడిని, ఒక గొప్ప దార్శనికుడిని, ఒక గొప్ప తత్వవేత్తని, ఒక గొప్ప ఆర్థికవేత్తని, ఒక గొప్ప రాజకీయవేత్తని కూడా కోల్పోయింది. మనందరం ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఆయన మనకిచ్చిన రాజ్యాంగంలోని అంశాలను కనీసం గౌరవించుకుంటూ జీవించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా నా తరఫున ఘనమైన నివాళి అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ.